హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శారదా వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఈరోజు నేను మీకు వంకాయ అలాగే ములక్కాడ కాంబినేషన్ కర్రీ చూపిస్తున్నానండి. వంకాయలో మనకు వచ్చి చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉందో, అట్ ద సేమ్ టైం ఎవరికైతే రక్తహీనత ఉందో వాళ్ళకి ఈ వంకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే మనకి ములక్కాడకు వస్తే ములక్కాడలో ఫైబర్ బాగా ఉంది. సో ఈ కాంబినేషన్ కర్రీ మీకు చూపిద్దామని చేస్తున్నాను. సో నేను దీన్ని ఇవాళ కుక్కర్లో వండుతున్నానండి, చిన్న కుక్కర్లో. ఈ చిన్న కుక్కర్లో వండడం వల్ల మనకు వంట ఫాస్ట్గా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఈ కుక్కర్ లేకపోతే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. నేను ముందుగా కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. దీంట్లోనే నేను తాలింపు దించులన్నీ వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు, అలాగే చాప్ చేసిన కరేపాకు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను నేను ఇక్కడ. సో తాలింపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేయాలి. కరేపాకు ఎందుకు చాప్ చేశానంటే ఆల్రెడీ నా వీడియోస్ కంటిన్యూస్గా పక్కగా చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే నేను కరేపాకు ఎందుకు కట్ చేసి వేస్తానంటే, మనం కరేపాకు మొత్తం ఆక ఆక వేసి తీసి పారేస్తారు. సో అందుకని కట్ చేసి వేసుకుంటాను. ఇక్కడ నేను ములక్కాడలకు వచ్చి ఆ పైన ఉండే పీచు మొత్తం తీయలేదండి, ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కదా. సో కుక్కర్లో ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ మొత్తం పీచు తీసేయకుండా ఒకవైపు మాత్రం తీసాను ములక్కాడకి. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలు అలాగే 2 ములక్కాడలు తీసుకున్నానండి ఈ కర్రీకి. దీనికి సరిపడావే చెప్తున్నానండి. సో ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ములక్కాడ కూడా వేసేసి కొంచెం కలిపేసి మూత ఒడ్డికిలుగా పెట్టి 1 మినిట్ ఉండనివ్వాలి. యాక్చువల్గా మనం ఈ కుక్కర్లో వండితే ఏంటంటే మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకుని ఉప్పు కారం అన్నీ వేసేసి మూత పెట్టేయచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. కానీ అలా చేస్తే కొద్దిగా టేస్ట్లో తేడా వస్తుంది, అందుకనే ఇలా చేస్తున్నాను నేను. సో ఇవి 1/2 కేజీ వంకాయలు అండి. నేను కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నా. ఆ వంకాయ ముక్కలు కూడా వేసేసాను నేను ఇక్కడ. సో వంకాయ ముక్కలు వేసిన వెంటనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి 1/2 టీ స్పూన్. సో ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకుని మళ్ళీ ఉప్పు కూడా వేస్తున్నానండి, 1 స్పూన్ వేస్తున్నాను ఉప్పు కర్రీకి సరిపడా. అలాగే చిటికెడు పసుపు, ఇవన్నీ వేసినాక బాగా కలిపేసి మళ్ళీ 1 నిమిషం ఉడకనివ్వాలి అలాగే. సో కుక్కర్లో వండుతున్నాం కదా, ఎందుకండి ఇలాగ కలిపి మళ్ళీ ఉంచడం 1 నిమిషం అని అనుకుంటారేమో. అన్నీ ఒకేసారి ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే వేసేసి మనం మూత పెట్టి వండితే కొద్దిగా టేస్ట్లో తేడా వస్తుందండి. ఇలా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా ఉండే కన్నా. సో అందుకనే ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. 1 మినిట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. సో దీంట్లోనే ఇప్పుడు నేను కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నానండి, అలాగే కర్రీకి సరిపడా కారం 1 స్పూన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 స్పూన్ కారం. మీరు నేను చెప్పే వాటికన్నా మీరు కారం ఉప్పు ఎక్కువ తినేటట్టయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి కర్రీలో. సో మొత్తం బాగా కలిపెట్టేసుకోవాలి. ఇలాగా బాగా కలిపేసుకుని మనకి ములక్కాడ ఉడకాలి అన్నంత వరకే వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చి 1/2 కప్ తీసుకుంటున్నానండి వాటరు. సో 1/2 కప్పు వాటర్ పోసేసి మనం బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 విజిల్ రాణించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. సో ఫాస్ట్గా ఎవరైతే పొద్దునపూట అర్జెంట్గా బాక్సులు పెట్టాలో వాళ్ళకైతే ఈ చిన్న కుక్కర్ ఉంటే చాలా బెస్ట్ అండి, త్వరగా వంట అయిపోద్ది. సో ఇప్పుడు కలిపేసాను ఇక్కడ నేను వాటర్ పోసినాక. చూసారా వాటర్ ఎంత ఉందో? చాలా కొద్దిగా పోసుకోవాలండి, ఎక్కువ పోయకూడదు, మళ్ళీ బాగా ములక్కాడ కర్రీ అంతా చితికిపోతుంది. సో వెయిట్ పెట్టేసి మూత పెట్టి వెయిట్ పెట్టేసి 1 విజిల్ రాణిస్తే సరిపోతుందండి. సో ఇక్కడ కుక్కర్ చల్లారిపోయింది, నేను తీస్తున్నాను. చూసారా కర్రీ ఎంత బాగా అయిపోయిందో, చాలా ఫాస్ట్గా అవుతుందండి ఇందులో. సో వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన వాటరు. సో ఈ కర్రీలో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ఇది కూడా హోమ్ మేడ్ అండి. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే దాంట్లో గరం మసాలా ఎలా చేసుకోవాలో కూడా చూపించాను నేను. సో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా 1/2 కప్ వేసానండి. ఈ కర్రీలో కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది. సో మన ఆంధ్ర వంటల్లో ఇది ఫినిషింగ్ టచ్ కదండి, మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ కర్రీ డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. ఇదిగోండి ఎంత రుచికరమైన మన వంకాయ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది వచ్చి మనం చపాతీలో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, ఏది దేనిలో తిన్నా బాగుంటుందండి. ఏవి మన వంటలు ఆంధ్ర వంటలు బాగో చెప్పండి కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎంత ఎమ్మి టేస్టీ ములక్కాడ వంకాయ కాంబినేషన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఎవరైతే మీరు రక్తహీనతతో బాధపడుతున్నారో అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉందో డెఫినెట్గా తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ 1 మోర్ ఎమ్ఎమ్ డిష్. అంటిల్ దట్ ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ. ఐల్ కమ్ బ్యాక్ విత్ 1 మోర్ ఎమ్ఎమ్ డిష్. బాయ్ బాయ్.